అది భక్తి అంటే. లోకం కోసం మాట్లాడగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు రథం దిగి కృష్ణ భగవానుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి నేను మీతో పొద్దున్న మనవి చేసింది అదే, ప్రదక్షిణం అంత గౌరవం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి రెండు బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసి అశ్వత్థామని బంధించి రథంలో పెట్టి ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు. బంధీకృతుడై ఉన్నాడు. ఓ ద్రౌపదీ, నీ బిడ్డల యొక్క మృత్యువునకు కారణమైనవాడు, నిద్రపోతున్న వాళ్ళని చంపినవాడు, మహాపాపాత్ముడు, యుద్ధ నియమాలని ఉల్లంఘించినవాడు, నిద్రపోతున్నవాణ్ణి, వెన్నిచ్చి పారిపోతున్నవాణ్ణి, అస్త్రశస్త్రాలు లేనటువంటి వాణ్ణి, మైమరిచి ఉన్నవాణ్ణి, ఆదమరిచి ఉన్నవాణ్ణి, ఇలాంటి వాణ్ణి చంపకూడదు, కానీ చంపాడు. వీడి శిరస్సు ఖండిస్తానన్నాడు. ద్రౌపదీదేవి తిన్నగా వచ్చి నమస్కారం చేసింది అశ్వత్థామకి. అది ధర్మం అంటే. అందుకున్నాడు కృష్ణుడు, ఏమి భాగవతం, ఏమి ధర్మం మన జాతిది, వచ్చి నమస్కారం చేసింది. అయ్యయ్యో, పుత్రుని రూపమున ఉన్న ద్రోణుడవు నువ్వు, ద్రోణాచార్యుల వారే ఈ రూపంలో ఉన్నావు. నా భర్తలందరూ నీ తండ్రి దగ్గర చదువుకున్నారయ్యా. గురువు అంటే గురువుగారి కొడుకు కూడా గురువే అవుతాడు. ఆత్మావై పుత్రనామాసి, ద్రోణాచార్యుల వారే అశ్వత్థామ రూపంలో తిరుగుతున్నాడు. అటువంటి వాడివి అసలు మనసులో కారుణ్యం లేకుండా శిష్యుల యొక్క పిల్లల్ని ఎలా చంపేశావయ్యా. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించి ద్రోహంబును నీకు చేయ్యరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లాడెను. ఉద్రేకంబునరారు, ఎక్కడ ఒక్క నిందావాక్యం పలకలేదు. ఎందుకని, గురుస్వరూపం, ఎదురుగుండా ఉన్నది గురువు. ద్రోణాచార్యుల వారు కదండి గురువు, ద్రోణుడి కొడుకు కూడా గురువే, గురుపుత్రుడు గురువు కిందే లెక్క. గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, ముగ్గురు గురువు కింద లెక్క శాస్త్రంలో. అందుకని వెంటనే నమస్కారం చేసి అంటోంది, వాళ్ళేమి పిల్లలు, ఉద్రేకంబునరారు, వాళ్ళేం కోపంతో రాలేదు, వాళ్ళకేమీ శస్త్రాలు చేతిలో లేవు, వాళ్ళు నీ మీద పడలేరు, బలోచ్చేకంబునం చీకటిని నిద్రాసక్తుల నిద్రపోతున్నారు, బలవంతులు కారు, చిన్ని పాపలు, రణప్రౌఢక్రియాహీనులను యుద్ధం చేయడం చేత కాదు, అలాంటి వాళ్ళని సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో, చంపేయడానికి నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా అని అడిగి అర్జునుడి వంక తిరిగి, ధర్మరాజు వంక తిరిగి అంది, ద్రోణాచార్యుల వారు చనిపోయారు మన గురువు. అటువంటి ద్రోణుడు మరణించాడు. సువాసిని పూజ, బాల పూజ అని చేస్తుంటాం. సువాసిని, బాల పూజ వేరు కల్పాలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చిన నామాలతో చేయకూడదు ఆ పూజలు రెండు. బాల పూజ చేస్తే 28 నామాలే చెప్పాలి, సువాసిని పూజ చేస్తే 116 నామాలు చెప్పాలి. 116 నామాలు చెప్పేటప్పుడు గురుభక్తిరతాయై నమః అని ఒక నామం, అది ఇల్లాలికే పూజ. లక్ష్మీదేవి నామాలు, లలితాదేవి నామాలు సువాసిని పూజలో చెప్పకూడదు. గురుభక్తిరతాయై నమః, తన భర్తలకి గురువు ఎవరుంటాడో ఆయన ఎందు ఆమె కూడా గురువుగారిని అంత గౌరవంగా ఉంటుంది. అది ద్రౌపదీదేవి ధర్మం. అందుకే నమస్కారం చేసింది. ద్రోణాచార్యుల వారు శరీరం విడిచిపెట్టాడు యుద్ధరంగంలో. ఆయన చనిపోగానే గురుపత్ని కూడా సతీసహగమనం చెయ్యాలి, ఆయన శరీరంతో పాటు కాలిపోవాలి. కానీ మరణించలేదు, బ్రతికుంది. ఎందుకు బ్రతికుందో తెలుసా, కొడుకు అశ్వత్థామ కోసం బతికుంది. ఇవాళ కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, నా ఏడుపుకి ఎలాగో ఇక బిడ్డలు రారు కాబట్టి నేనేడుస్తున్నాను, కానీ ఆవిడ ఏడుపు, ఏ కొడుకు కోసం బతికున్నానో వాణ్ణి నా శిష్యులే చంపేస్తున్నారు. కాసేపట్లో చచ్చిపోతాడు కొడుకు, అప్పుడు ఎంత వ్యగ్రత ఉంటుంది ఆ ఏడుపులో. అయ్యో, చచ్చిపోతాడు కొడుకని ఎంత ఏడుస్తోందో ఆవిడ. కాబట్టి ఆమె యొక్క బాధ ఏమిటో అర్థం చేసుకోండి. ఈయన్ని చంపకూడదు, ఎందుకని, బ్రాహ్మణుడు, పైగా గురుపుత్రుడు, ఈయన్ని చంపేస్తే వంశం నశించిపోతుంది, కాబట్టి చంపకూడదయా. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఎట్టుచు పొక్కుచున్నదో. ఏంత గొప్పగా మాట్లాడిందో తల్లి, భవదీయ మాత, మీ అమ్మగారు ఎక్కడ ఏడుస్తోందో పిచ్చి తల్లి, అయ్యో చంపేస్తున్నారు నా కొడుకుని. తప్పయ్యా, గురుపుత్రుడు, ఆయన తప్పు చేశాడా,
ఆయన అనుభవిస్తాడు. మనం తప్పు చేస్తే మనం అనుభవిస్తాం, వంశమంతా నాశనం అయిపోతుందయా. తప్పు బ్రాహ్మణుడు గురుపుత్రుడు చంపకూడదు, వదిలేయండి. ధర్మరాజు గారు విని పొంగిపోయాడు. అబ్బా ఇంత కష్టంలో ఎంత ధర్మం చెప్పావు ద్రౌపది, ఎవరు చెప్తారు, ఏ ఆడది చెప్పగలదు, నువ్వు చెప్పావు, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం, నువ్వు చెప్పింది సత్యం, చంపకూడదు అశ్వత్థామని. అర్జునుడు అంగీకరించాడు, నకులుడు అంగీకరించాడు, సహదేవుడు అంగీకరించాడు. కానీ భీమసేనుడు లేచన్నాడు, కొడుకులు పట్టి చంపెనని కోపము నందదు వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే, విడువగనేల వీనినిటి మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శిరము భిన్నము చేసద చూడుడిందరు. ఇటు కొడుకులు మన కొడుకుల్ని పట్టుకు చంపేసిన వాడిని పట్టుకుని వదిలేయండి 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 గురుపుత్రుడు అంటుంది అంటే, మరి ఆయనకు ఉండక్కర్లా ధర్మం, మీరు చంపేస్తారా నా శిరస్సు యొక్క పోటుతో 1000 ముక్కలు చేయినా వీడి తలకాయ చెప్పండి ఏదో ఒకటి అన్నాడు. చూశాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ చంపేయడం తేలిక, ఆవేశంలో చంపేశారనుకోండి ఆ పాపం కట్టి కుడిపేసిన నాళ్ళిక పరీక్షిత కూడా మిగలడం. ధర్మం అన్నది లేకపోతే కృష్ణుడు వెళ్ళిపోతాడంతే, చెప్పిన మాట వినడం ధర్మం తప్ప కేవలం పూజ చేయడం ఒకటే ధర్మం అవ్వదు, ధర్మంలో అంతర్భాగం పూజ అవుతుంది. కాబట్టి పరుగు పరుగున వచ్చాడు, వచ్చి అర్జునుడితో మాట్లాడాడు. భీముడి వంక చూసి నవ్వాడు, హాస్యోక్తులాడి అర్జునుడి వంక తడి తిరిగి అన్నాడు, నిజమే భీముడు చెప్పింది కూడా తప్పు లేదు, ఇతను చేసింది మహాదోషం. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము బ్రహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగుగా వన ధర్మదృష్టి కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ. ఏమి పద్యాలండి పోతనగారి పద్యాలు, యథాతథంగా తీసుకున్నారు. బ్రాహ్మణోన హంతవ్యమటంచు అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, అతతాయి అన్నమాట పోతనగారు వాడారు. అవ్యుడు వీణ్ణి క్షమించకూడదు, శిశువుల్ని చంపాడు, పరమ దుర్మార్గుడు, మహాపాతకం చేశాడు, సంపేతల భార్య వెలిసింది. బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము బ్రాహ్మణుడు, అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. గురువుగారి కొడుకు బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు కావన బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అని వేదం చెప్తోంది, వేదం ప్రమాణం. కాబట్టి వేదం ఎలా చెప్పిందో మనం అలా బతకాలి. మరి వదిలేస్తే ఆ పాపం అశ్వత్థామని కట్టి కుడుపుతుంది, కట్టి కుడిపింది. అందుకే కృష్ణ భగవానుడు శాపవాక్కు విడిచిపెట్టాడు, చిరంజీవి కానీ ఎవరూ చూడాలని కోరుకోరు, అశ్వత్థామని చూద్దామని ఎవరూ కోరుకోరు, ఉగ్రభూతమై తిరుగుతుంటాడు హిమాలయ పర్వతాల్లో ఇప్పటికీ. కాబట్టి బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబుగుగా ఉన్న ధర్మదృష్టి కర్తవ్యము విని కాచుట. ధర్మదృష్టితో చూసినప్పుడు ఏది కర్తవ్యం, కాపాడాలి. కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ, పాండవులలో ఉత్తముడైన ఓ అర్జునుడా ఏది చెయ్యాలో చెయ్యి. ఇప్పుడు వదిలిపెట్టేశాడు అనుకోండి, భీమసేనుడికి కోపం ఉండిపోతుందా ఉండిపోదా, ద్రౌపదీదేవి మనస్సులో బాధ కొంచెం అలా ఉండిపోతుందా ఉండిపోదా. అందుకున ఆయన ఎంత గొప్ప పని చేశాడంటే, విశ్వశ్చిచ్యుడు చక్రసూరుడు మహావీరుండు ఘోరాశిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడంతర్ మహారత్నముంచ అశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాచవ్రాత బంధంబుల నుట్టితోచే శిభిరోర్మీభాగంబునన్ బసిపోన్. ఆయన వెంటనే తన యొక్క కత్తి తీసి అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తల మీదవి తరిగేసి లోపల ఒక రత్నం జన్మత వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఊడబెరికి తాను పుచ్చుకుని కట్టినటువంటి బంధాలన్నీ విప్పేసి శిబిరం అవతలకి ఒక్క తోపు తోసి పడిపోయేటట్టుగా పంపించేశాడు. ఎంత అవమానం, రత్నం తీసేశాడు బతికున్నట్ట, చచ్చిపోయినట్ట, బతికున్నట్టే కానీ కీర్తి విషయంలో చచ్చిపోయాడంతే చేసి అర్జునుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు తనకి దోషం రాలేదు, ఇది విన్నాడు భీష్మాచార్యుల వారు, ఇది భాగవతం అంటే. ఎక్కడున్నాడు భీష్ముడు, అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. అంపశయ్య మీద ఎందుకు పడుకుని ఉండాలి, అర్జునుడు అలా కొట్టాడు బాణాలు, తలొక్కటి వదిలేశాడు, తలొక్కటి వదిలి ఈ శిరస్సు యొక్క కింది భాగం మెడ కింద నుంచి కొట్టాడు బాణాలు. కొడితే శరీరం అంతా పంజరం అయిపోయింది, పంజరం అయిపోతే రథంలోంచి డుల్లి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ బాణముల యొక్క పరంజా మీదే ఉండిపోయాడు. తల కింద ఏదైనా ఒకటి ఆంచుకోవాలి కాబట్టి ఏర్పాటు చేశాడు అర్జునుడు బాణములతోటే, దాని మీద తల పెట్టుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు, అది కూడా గంగాదేవి చూసి గబగబా మహర్షుల్ని హంసల రూపాల్లో పంపించింది. దక్షిణాయనం దక్షిణాయనం అని అరిచారు వాళ్ళు, ఉత్తరాయణం కోసం ఆగాడు, యుద్ధరంగంలో ఉన్నాడు.
ఒకనకొక రోజున ధర్మరాజు గారు ఆ కృష్ణ భగవానుడి దర్శనం చేయడానికి వెళ్ళాడు. అంటే కొంత భారతంలోంచి చెప్తున్నాను నేను. వెళ్ళేటప్పటికి యోగముద్రలో కృష్ణ భగవానుడు కూర్చుని ఉన్నాడు. ఒళ్ళంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి కృష్ణుడికి. యోగముద్రలో కూర్చున్నాడు కదా అని ధర్మరాజు గారు నెమ్మదిగా ఊరుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు కృష్ణుడు. అందరూ నీ గురించి ధ్యానం చేస్తారు కదా, నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఇందుకు వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయన్నాడు. ప్రాణములు కడంటిపోయి ఒంట్లో ఉన్న నిత్తురంతా కారిపోయి శరీరం ఒక్కటి ఆ పంజరం మీద ఉండిపోయి తేజస్సు వదిలిపెట్టకుండా ఓపిక లేక లోపలే నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేస్తున్న భీష్ముడి స్తోత్రాలు విని నా ఒంటి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి ధర్మరాజా. ఆ భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెడితే లోకానికి ధర్మం చెప్పేవాడు లేడు. అంత చదువుకున్నవాడు, అన్ని ధర్మసూక్ష్మములు తెలుసున్నవాడు ఇక లోకానికి చెప్పేవాడు లేడయ్యా. ఆయన శరీరం విడిచిపెట్టే లోపల వెళ్ళు, దర్శనం చేయి. బయలుదేరాడు ధర్మరాజు. వెళ్ళి నిలబడ్డాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి ఒక మాట చెప్పాడు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఉప పాండవులు అందరూ చచ్చిపోయారట ఒక్క రాత్రి అన్నాడు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఆపద అంటే మన బుద్ధితోటి మన శక్తితోటి మనం తప్పించుకోలేం, అది ఈశ్వరుడు తప్పించాలి. నేను అలా పెడుతుంటే పాము ఇలా వచ్చిందనుకోండి, ఉపన్యాసం చెప్పానండి అంటే తప్పదు, ఈశ్వరాజ్ఞ అయితే తప్పుతుంది. దాన్ని ఆపద అంటారు. ఎవరికి వచ్చింది ఆపద? రాజట ధర్మజుండు, ఇప్పుడు దుర్యోధనుడు కాడు, సమస్త మహీమండలానికి ధర్మరాజు గారు రాజు. సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు, చేతిలో ధనస్సున్నవాడు అర్జునుడు పక్కనుంటాడు, ఇవన్నీ ఒకెత్తు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, రథాన్ని నడిపేటటువంటి సారథి, అందరికీ భద్రతని కల్పించగలిగినటువంటి కృష్ణ భగవానుడు. ఉగ్రగదాధరుండై యాజికి తోడువచ్చునట, చేతిలో గదాదండాన్ని పట్టుకుని కోపంగా తిప్పుతుండే భీమసేనుడు ఎప్పుడూ అర్జునుడితో ఉంటాడు ధర్మరాజుతోటి. ఇటువంటి వాడికి ఆపద కల్గుటకి ఏమి చిత్రమో, ఈయన పిల్లలే చచ్చిపోయారంటే లోకంలో ఆపద అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, అది తప్పించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. సరే, అర్జునుడు వెళ్ళాడు, ధర్మరాజు వెళ్ళాడు, కృష్ణ భగవానుడు వెళ్ళాడు. అంపశయ్య మీద పడుకుని భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. నైమిషారణ్యం లాంటి చోట భాగవతంలో వినడం అంటే అదిగో ఆ స్తోత్రం వినాలి. అందున ఇవాళ శరత్కాల పౌర్ణమి, అద్భుతమైనటువంటి రోజు. భీష్ముడు ఎదురుగుండా ఉన్న కృష్ణ భగవానుడి వంక చూస్తూ చెప్పాడు మహానుభావుడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలము పయింద్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడు అన్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి, మూడు లోకములను కూడా మోహింప చెయ్యగలిగినటువంటి నల్లటి కాంతితో ఉండేటటువంటి వాడు, నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలము పయింద్రంజిల్ల, ప్రభాతకాలంలో ఉండేటటువంటి సూర్యబింబం యొక్క బంగారు కాంతులు ఎలా ఉంటాయో అటువంటి ఉత్తరీయం కప్పుకున్నవాడు, ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలము పయింద్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప. ఆ ముంగురులు వచ్చి నుదుటి మీద ఇలా పడుతుంటే, అలా పడుతున్నటువంటి ముంగురులతో కొడుకుని సారథ్యం చేస్తున్నటువంటి ఆ కృష్ణుడున్నాడే, ఆ కృష్ణ భగవానుండి నా మనసు ఆవహించుగాక. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతము. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై, ఆయన కర్మ మహామహులకి భూదేవి అంతటిది గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తే వాణి వినపడుతుంది తప్ప ఆయన యొక్క కాలి బొటన వేలి గోతి కాంతి కనపడదు.
సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక వుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమజిది కంసుని పోలు సఖుండు కల్గుని అంటాడు అక్రూరుడు. అటువంటి మహానుభావుడు కాలి గోటి కాంతి కనపడదో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనని నమ్ముకున్నటువంటి పాండవుల్ని కాపాడాలని అంత ప్రచండమైనటువంటి యుద్ధరంగంలో పగ్గాలు చేత్తో పట్టుకుని యుద్ధంలో నడుపుతుంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు, పొడుచుకోడాలు, చావడాలు, ఏనుగులు, ఘీంకారాలు, ఇందులో వెనక కూర్చున్న అర్జునుడికి ముందు కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి ఎప్పుడైనా కృష్ణ ఇటు కాదు రథం అటు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన కవ్వడి ఇలా పట్టుకుని ఉంటే ఎడంచేత్తో ఇలా కొట్టచ్చు ఇటు అని, భుజం మీద టప్ అని కొడితే వెనక్కి తిరిగి చూడవలసి రావచ్చు. ఒక్కొక్కచో యుద్ధంలో నియమం ఉంటుంది. సారథిని పిలవవలసి వస్తే రెండు చేతులతో బాణం వేస్తూ చుట్టూ వీరులు నిలబడి ఉంటే సారథిని పిలవవలసి వస్తే పాదం ఎత్తి పొడుస్తారు ఇలా డొక్కలో, పొడిస్తే సారథి వెనక్కి తిరుగుతాడు. యుద్ధంలో ధర్మం యుద్ధంలోదే. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆ గుర్రాలు మొదలైనవన్నీ పరిగెడుతుంటే వాటి డెక్కల నుంచి రేగిన మట్టి అంతా ఒంటికి పట్టేస్తే ఒళ్ళు చెమట పట్టి ఈ మట్టి మీద పడి ఒళ్ళంతా బురదైపోతే పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై అలసట అంటే తెలియనటువంటి పరమాత్మకి ఒళ్ళంతా చెమటల ముద్దైపోయి తడిసిపోతే శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో అయినా నా వాణ్ణి కాపాడుకుంటున్నానన్న సంతోషంతో చూస్తున్నటువంటి కృష్ణుడున్నాడే.